వయ్యా టిఫిన్ చేస్తారా? అంటే టౌన్ అనేది గ్రోత్ అవుతూ ఉంది, ఈ యొక్క ఫ్యూచర్ అభివృద్ధి కోసం ఈ భూమి అవసరమనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తూ వస్తున్నారు. అయితే కొంతమంది వివిధ ఆర్గనైజేషన్స్ పేరు చెప్పి ఈ యొక్క ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. అయితే గతంలో కూడా రెవెన్యూ అధికారులు 2 సార్లు అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత కూడా ఈ యొక్క రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉండడం చూసి మరియు గ్రౌండ్ స్థాయిలో ఈ యొక్క సిబ్బంది కొరత ఉండడం వల్ల అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో అక్కడ అన్నీ కూడా టెంపరీ షెడ్స్ వేసి దాన్ని కొంతమంది ద్వారా ఆక్రమించే ప్రయత్నం చేశారు. అక్కడికి స్వయంగా వెళ్ళి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. గతంలో వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ని కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఎంక్వైర్ చేయడం జరిగింది. ఈలోపు ఎన్నికలు రావడం, ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ యొక్క వీటిపైన ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళకు చెప్పినప్పటికీ కూడా పెడచునబెట్టి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం అనేది చేస్తూ పోతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది. పోలీసు, రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క ఏదైతే వాళ్ళు ఆక్రమించి కట్టే ప్రయత్నం చేసినటువంటి టెంపరీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్స్ కానీ హట్స్ కానీ సుమారు 40 వరకు అక్కడ వేశారు. వేసి 7-8 ఇళ్ళ వరకు కొంత పూర్తి చేసి అందులో కొంతమందిని తీసుకొచ్చి ఉంచే ప్రయత్నం చేశారు. అయితే వాటిని ఇలా పూర్తిగా తొలగించడం జరిగింది. ఇక్కడ నేను పట్టణ ప్రజలకు ఒకటే కోరుతున్నాను, ప్రభుత్వంలో ఇప్పుడు ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అనేది టేకప్ చేయబోతున్నాం. ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్లో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఒకవేళ పేదవారికి హౌసింగ్లో స్కీమ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారమే
అర్హులైనటువంటి పేదవాళ్లకు ఇందిరమ్మ హౌసింగ్లో ఇల్లు కట్టుకోవడానికి టేకప్ చేయడం జరుగుతుంది. లేదా ఏదైనా కొంత ప్రజా అవసరాల కోసం వినియోగించాలని కనుక ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటే ఆ స్థలాన్ని ప్రజా అవసరాలకు వినియోగించడం జరుగుతుంది. కాబట్టి ఎవరిని ఏమైనా తప్పుడు మాటలు చెప్పి విని ఇట్లాంటి విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే ప్రయత్నం చేసి మోసపోవద్దని నేను ప్రజల్ని కోరుతున్నాను. ఖచ్చితంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి వర్క్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక పేదలకే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకొని ఇందిరమ్మ హౌసింగ్ కనుక టేకప్ చేసినట్టయితే తప్పకుండా అర్హులైనటువంటి పేదవాళ్ళకి ఇస్తాం. కానీ ఎవరైనా అర్హులుండి ఏదైనా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలనుకుంటే మాకు కానీ తహసీల్దార్ కార్యాలయం కానీ మున్సిపల్ కార్యాలయం కానీ సబ్మిట్ చేయొచ్చు. కానీ ఎవరైనా తప్పుదారి పట్టించి తప్పుడు మాటలు చెప్తే ఇటువంటి విలువైన స్థలాలను కబ్జా చేసే ప్రయత్నం చేసి కేసుల్లో ఎదుర్కోవడము ఆర్థికంగా నష్టపోవడము లాంటివి చేయొద్దని నేను పేద ప్రజల్ని కోరుతున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా పేద ప్రజలకు సహాయపడడానికి మరియు వాళ్ళకి న్యాయం చేయడానికి ఉంటుంది. ఒకవేళ హౌసింగ్ స్కీమ్ ప్రభుత్వం కనుక ఇప్పుడు టేకప్ చేసినట్టయితే డెఫినెట్గా పేద ప్రజలకు న్యాయం చేస్తాం. కానీ ఎవరు తప్పుడు మాటలు విని మోసపోవద్దని నేను మరొకసారి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.